నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో పలువురు శాసనసభ్యులు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో విడుదల రజని, ఉండవల్లి శ్రీదేవి, లేల అప్పిరెడ్డి, ఏసురత్నం, కిలారి రోసయ్య, ముస్తఫా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మేడం ఒకసారి రాష్ట్ర అవతరణ దినోత్సవం పండుగలాగా జరుపుకుంటాం. గతంలో అయితే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి లేకుండా ఆయన అధికారంలో లేకపోతే సింగపూర్లో తిరగడం జరిగింది. కానీ ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చిన మరి గతంలో ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా మరి చంద్రబాబు నాయుడు మర్చిపోయి ఎంతసేపటికి ఆయన విదేశాల్లో తిరగడమే తప్ప గతంలో మరి త్యాగాలు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వాడిని జ్ఞాపకం చేసింది లేదు. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకొని గతంలో వచ్చిన త్యాగాలు ఏ విధంగా త్యాగాలు చేశారు అని స్మరించుకుంటూ అందరికీ తెలిసే విధంగా మరి మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి ఆయన అభినందిస్తూ అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలు దీవించాలని కోరుకుంటూ అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన అందిస్తారో పరిపాలనకి తోడుగా నీటిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర అవతరణి నవంబర్ 1వ తారీఖున జరిపే ఒక మంచి సాంప్రదాయానికి శ్రీకార చుట్టినటువంటి పరిస్థితులు. ఆనాడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అసూలు వాసినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఆయనకి ఘనమైనటువంటి నివాళులర్పించే కార్యక్రమాన్ని ఆయన త్యాగాలని భవిష్యత్ తరాలకి తెలియజెప్పాలా అనే ఆలోచనతోనే ఈ రోజున ఒక మంచి సాంప్రదాయానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు. గడిచిన 5 సంవత్సరాలుగా మనం ఈ రాష్ట్రంలో చూసాం చంద్రబాబు నాయుడు గారు వారి కుమారుడు లోకేష్ బాబు గారు గొప్పతనాన్ని చెప్పుకోవటం కోసం ప్రయత్నాలు చేశారే తప్ప రాష్ట్రం కోసం దేశం కోసం పోరాడే అసూలు బాసినటువంటి నాయకుల ప్రస్తావనే రాకుండా ఉండటం కోసం ఆ రోజున ఆ ప్రభుత్వం ప్రయత్నిస్తే ఈనాటి ప్రభుత్వం త్యాగధనుల్ని వారి ఆశయాల్ని ఇవాళ భవిష్యత్ తరాలకు తెలియజెప్పడం కోసం మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైశ్య వర్గాలు వారందరూ కూడా కలిసి పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి త్యాగాల్ని ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంతకంటే ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ 1వ తారీఖున రాష్ట్ర అవతరణ దినోత్సవాలుగా పెద్ద ఎత్తున ఇదో కార్యక్రమం తూతూ మంత్రంగా కాదు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీ కార్యాలయాల్లోనూ అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అదేవిధంగా ఈరోజు సాయంత్రం విజయవాడలో కూడా
జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా పాల్గొనే కార్యక్రమానికి కూడా రూపకల్పన చేయండి. ఇంతమంది అమరవీరులను మర్చిపోయి అమరవీరులందరినీ వాళ్ళు చేసిన త్యాగాల ఫలమే ఇది ఆంధ్రరాజ్ అవుతుందని మర్చిపోయి దాన్ని తప్పుదోవ పట్టించి 5 సంవత్సరాలు ఏది కూడా చేయకుండా కూడా మాకు చాలా బాధపడుతుంది. కాబట్టి మా ప్రభుత్వం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ మొట్టమొదటి ముందడుగు ఆర్యవైశ్య రాష్ట్రం అంతా కూడా ఎంతో ఆనందమని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మా ప్రభుత్వం తరఫున మేమంతా కూడా ఆనందపడుతూ ఆంధ్ర రాష్ట్ర అవసరం దినోత్సవానికి ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరికి అలాగే దీన్ని గుర్తించిన గౌరవ ముఖ్యమంత్రి వారి కళలు రాష్ట్రంలో అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ జై జగన్. రాష్ట్రం విభజించిన తర్వాత మొట్టమొదటిగా మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ నవంబర్ చేసుకుంటున్నాం. గత చూసినట్లయితే ఇది ఒక చీకటి రోజుగా ఆయన అభివర్ణించి ఆయన ఏం చేశారు నవనిర్మాణ దీక్షను చేశారు. కానీ యువ ముఖ్యమంత్రి సత్తానే మరి ఆయన ఈరోజు ఏదైతే నవంబర్ 1st ఈరోజు అది కూడా విజయవాడలో ఘనంగా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసుకుంటున్నారు. అయితే మీ అందరికీ తెలుసు 1956 నవంబర్ 1st మనకి ఆంధ్రప్రదేశ్ అవతల విషయంగా దానికి అవతరించింది. కానీ టంగుళూరు వీరేంద్రుడు పంతులు గారు మొట్టమొదటి అయితే అప్పుడు మద్రాసులో 11 తెలుగు మాట్లాడే జిల్లాలు కలిపి ఆంధ్రప్రదేశ్ అవతరించింది. కానీ అప్పట్లో ఏం జరిగింది హిందీ పత్రిక కానీ ఆంధ్ర పత్రిక కృష్ణా పత్రిక ఇవన్నీ కూడా కలిసి అసలు తెలుగు పడుతున్న బాధల్ని వాళ్ళ యొక్క స్థితిగతుల్ని వాళ్ళ యొక్క వెనుకబాటుతనాన్ని వాళ్ళ యొక్క వాళ్ళు పోరాడుతున్న సమస్యల గురించి మద్రాసు రాష్ట్రం వాళ్ళు తెలుగు వాళ్ళని ఎంత బాధపడుతున్నారో వాళ్ళందరూ గమనించి వ్యాసాలు రాయకుండా తెలుగు ప్రజలకి మనం కూడా తెలుగు రాష్ట్రం కావాలి అని వాళ్ళ యొక్క కందమారి వాళ్ళు పోరాటం 1911 సంవత్సరం చివరికల్లా ఒక ఉద్యమం తయారైంది. ఆ ఉద్యమంలో మొట్టమొదటిగా ఈ మీరు మాట్లాడుతున్నట్టు పట్టాభి దామయ్య గారు చాలా దాని సమస్యల గురించి అన్నీ తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ విజయవాడలో అయితే దీనికి పుట్టి శ్రీరాములు గారు 1953 అక్టోబర్ 19 అమర నిరాహార దీక్ష చేశారు. చేసినప్పుడు ఆయన అడిగింది ఏంటి ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ స్టేటస్ కావాలని అడిగారు. అయితే నెహ్రూ గారు మద్రాసును ఉద్దేశించి ఈ యొక్క జిల్లాలను ఆ తెలుగు భాష మాట్లాడాలని దాంతో మీకు ఆంధ్ర రాష్ట్రం నిర్మాణం చేస్తామన్నారు. కానీ అది ఒప్పుకోక 50 రోజులు ఆయన కంటిన్యూస్గా నిరాహార దీక్ష చేసి డిసెంబర్ 15 ఆయన అసూరు వాళ్ళారు. అయితే ఆయన యొక్క ఎప్పుడైతే ఆయన చనిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున సమస్యలు తయారైపోయి అండ్ ఉద్యమం అనేది ఇంకెక్కువైపోయింది. అప్పుడు లోక్సభలో నెహ్రూ గారు తప్పనిసరిగా మద్రాసును వదిలిపెట్టి మద్రాసులో ఉన్న తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం ఇస్తానని ఆయన లోక్సభలో చెప్పడం మాదిరిగా మనందరూ కూడా ఆంధ్రప్రదేశ్ అవుతాడు అనేది నవంబర్ 1956 రావడం అనేది ఈ సాధించిన ఘనత మన అమరజీవి శ్రీరాములు గారిది. ప్రతిరోజు మనందరూ ఆయన గుర్తించుకొని మనకి ఎంతో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేట్ కావడానికి ఈ యొక్క ఎంతో కష్టపడిన అమరజీవులైన వాళ్ళందరూ కూడా మనం గుర్తించుకుంటూ వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నాం. అయితే ఈరోజు ఇంకొక విషయం కూడా ఉంది మీ అందరికీ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు 108 ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఘనంగా ఈరోజు వేడుకలు చేస్తా ఉంది. ఎందరో త్యాగమూర్తులు ఫలితంగా ఈరోజు ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రం పొట్టి శ్రీరాములు గారు ప్రకాశం పంతులు గారు వీళ్ళందరూ కూడా కృషి ఆధారంగా 58 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ రాష్ట్రం గత 5 సంవత్సరాలుగా నిరాధారం గురి మోసపూరితమైన మాటలు నవనిర్మాణ దీక్షలని చెప్పి త్యాగదలని మర్చిపోయి వాళ్ళు ఒక విధంగా కించపరిచి అవహేళన చేసినట్టు అవమానపరిచినట్టుగా గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పాలన చేసింది. చంద్రబాబు నాయుడు మన 40 సంవత్సరాలు ఉన్న ఎక్స్పీరియన్సు ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నాడు ఏ విధంగా అబద్ధాలు మాట్లాడుతున్నారో అందరూ కూడా చూశాం.
58 సంవత్సరాల తర్వాత ఈరోజు నవంబర్ 1 ఆ రోజు తెలంగాణ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయిన తర్వాత 13 జిల్లాలు అలాగే 7 తెలంగాణ జిల్లాలు 20 జిల్లాలు కలిపి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్గా నామకరణం మనకి అదే విధంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో నుంచి తెలంగాణ విడిపోయింది తప్ప ఆంధ్రప్రదేశ్ అనే నామకరణం కూడా ఎక్కడా కూడా చెక్కు చేదన్న. ఈరోజు నవంబర్ 1 ఒట్టి శ్రీరాములు గారు వారి యొక్క త్యాగ ఫలితం ఈరోజు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. భాషా ప్రయుక్తంగా రాష్ట్రంగా మీరు ఆ రోజు పార్లమెంట్లో తీర్మానం చేసి శ్రీరాములు గారు చేసిన దీక్ష ఒక ఆంధ్ర రాష్ట్రానికే కాదు 14 రాష్ట్రాలు 6 యూనియన్ టెరిటరీలుగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మరి భాషా ప్రయుక్తంగా రాష్ట్రాలను విభజించి స్వతంత్ర ప్రయుక్తంగా రాష్ట్రాలందరినీ కూడా ఇవ్వటం ఈరోజు మరవదాగింది కాదు అని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఆయన ఒక ప్రకాశ మరి పొట్టి శ్రీరాములు గారు చేసిన దీక్ష 14 రాష్ట్రాలు 6 యూనియన్ టెరిటరీస్గా ఏర్పడి కాబట్టి ఆయన త్యాగ ఫలితం ఆధారంగా ఈరోజు మనం ఘనంగా ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కూడా గుర్తించి ఈరోజు మరీ ఒకసారి మరి వారి త్యాగ ఫలితాలు వారిని గుర్తించుకొని ఈ రాష్ట్రాన్ని మరింత ముందడుగుగా తీసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఊరిలే ముడదేసే కార్యక్రమాన్ని వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళు గుర్తించుకోవాల్సిందిగా ఈరోజు నేను ఎత్తు పలుకుతా ఉన్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలుగా నవనిర్మాణ దీక్షలు చెప్పి చంద్రబాబు నాయుడిని రాష్ట్ర మరి ఉద్యమ నాయకుల్లాగా తీసుకొచ్చారు. ఆ రోజు తెలంగాణ విడిపోయే టైంలో తెలంగాణకి లెటర్ ఇచ్చి అనుకూలంగా ఇటు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఉద్యమకారులకి మళ్ళీ ఉసిగలిపి చేసిన ప్రయత్నం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోతారు. చంద్రబాబును 2 నాలుకల ధోరణి 2 కళల ధోరణి ఈరోజు ప్రజలందరూ కూడా మరొకసారి గుర్తుపెట్టుకొని ఇలాంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పాలించిందని చెప్పి చీకొడతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడైనా సరే ఆ త్యాగ ఫలితాలు ఆధారంగా వాళ్ళందరూ కూడా గుర్తెరిగి వాళ్ళందరికీ మరి గుర్తుగా ఈరోజు ఆంధ్ర అవతరణోత్సవం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నారు. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు ఘనంగా ఈ వేడుకలు జరుపుకుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూయర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.